మరొక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వికారాబాద్ జిల్లాలోని ఓ వ్యక్తి అకౌంట్లో ఏకంగా 18 కోట్లు జమ అయ్యాయి. బ్యాంక్ ఖాతా చెక్ చేసి షాక్ అయిన సదరు బ్యాంక్ ఖాతాదారుడు బ్యాంక్ అధికారులను సంప్రదించాడు. వివరాల ప్రకారం వికారాబాద్ కు చెందిన వ్యాపారి వెంకటరెడ్డికి జాక్ పాట్ తగిలింది. అతడి హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఖాతాలో ఏకంగా 18.52 కోట్లు జమ అయ్యాయి. డబ్బులు పడిన విషయం తెలుసుకున్న వెంకటరెడ్డి బ్యాంక్ అధికారులకు సమాచారం అందించారు. ఇదిలా ఉండగా తమిళనాడులో కూడా హెచ్డిఎఫ్సి బ్యాంకు చెందిన పలువురి ఖాతాల్లో కోట్ల రూపాయలు జమ అయ్యాయి. దీంతో సంబంధిత బ్యాంక్ అధికారులు అలర్ట్ అయ్యారు. చూసుకున్న తర్వాత చెక్ చేసిన ట్రాన్సాక్షన్ పోయినా, సో స్టేట్మెంట్ చూద్దామంటే వస్తలేదు. అకౌంట్ ఓపెన్ అవుతుంది కానీ ఓటీపీలు వస్తున్నాయి, కానీ ట్రాన్సాక్షన్ అవుతలేదు. దాని తర్వాత ఏం చేసినా, మాకు తెలిసిన హెచ్డిఎఫ్సి ఎంప్లాయీకి కాల్ చేసిన, ఒకసారి ఇట్లా నా అకౌంట్లోకి ఇన్ని పడ్డాయి డబ్బులు, మన రావు మన డబ్బులు ఇట్లనే దీంట్లో మళ్ళీ ఏమైనా అవుతుందా, ఏంది ఒకసారి ఎంతకైనా మంచిది కనుక్కోండి అని చెప్పింది. అతను మేనేజర్ కాల్ చేస్తే సరే ఉన్నట్టు ఆయన లిఫ్ట్ వెళ్ళకుండే. దాని తర్వాత ఏమైంది, కస్టమర్ కేర్ కాల్ చేయమని చెప్పారు. కస్టమర్ కేర్కి కాల్ చేసిన, చేస్తే మా దాంట్లో లాంటి డాటా లేదు, మీరు ఒకసారి ఎంతకైనా మంచిది, ఈరోజు సండే ఉంది, మండే రోజు బ్రాంచ్కి వెళ్ళి ఆధార్ కార్డు మీ ఐడి ప్రూఫ్ చూపించి యాక్టివ్ చేయించుకోమని చెప్పారు. పోయిరా పోలేదు నేను, ఆల్రెడీ నిన్న మొత్తం నా ట్రాన్సాక్షన్ మొత్తం ఆపేసాను, మొత్తం బ్లాక్ లిస్ట్ పెట్టేశారు. నా ఎక్కడ పోలేవు, నాకు వచ్చేటి రాలేవు, ఇక్కడ అక్కడ చాలా ఈవినింగ్ దాకా మస్తు ప్రయత్నం చేసినా కానీ ఎన్ని నా దాంట్లో 18 crores 52 lakhs చేంజ్ వచ్చింది. ఏ బ్రాంచ్ దాంట్లో మనది ఒక 2 lakhs 80,000 దాకా ఉండే, మన ఇట హోల్డ్ అయిపోయినాయి డబ్బులు. బ్రాంచ్ ఏది? వికారాబాద్ హెచ్డిఎఫ్సి. నిన్న మార్నింగ్ నేను డబ్బులు చూసి వికారాబాద్ జిల్లాలోని ఓ వ్యక్తి అకౌంట్లో ఏకంగా 18 కోట్లు జమ అయ్యాయి. బ్యాంక్ ఖాతా చెక్ చేసి షాక్కి సదరు బ్యాంక్ ఖాతాదారుడు బ్యాంక్ అధికారులను సంప్రదించాడు. వివరాల ప్రకారం వికారాబాద్కు చెందిన వ్యాపారి వెంకటరెడ్డికి జాక్పాట్ తగిలింది. అతడి హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఖాతాలో ఏకంగా 18.52 కోట్లు జమ అయ్యాయి. డబ్బులు పడిన విషయం తెలుసుకున్న వెంకటరెడ్డి బ్యాంక్ అధికారులకు సమాచారం అందించారు. రైటింగ్ ఇదే అంశానికి సంబంధించి మా న్యూస్ ఎడిటర్ రమణ పూర్తి వివరాలు అందిస్తారు. రమణ, వికారాబాద్ జిల్లాలో ఒక అంటే ఊహించని సంఘటన జరిగింది. వెంకటరెడ్డి అనేటువంటి రైతు ఖాతాలో ఒక్కసారిగా 18 కోట్ల రూపాయలు జమ అయినట్టుగా ఆయనకు అకౌంట్ ఆయన మొబైల్ కి మెసేజ్ రావడం జరిగింది. ఆ మెసేజ్ వచ్చిన వెంటనే ఆయన అకౌంట్ లో కూడా చెక్ చేసుకోవడంతో అకౌంట్ లో కూడా 18 కోట్ల 50 లక్షల రూపాయలు జమ అయినట్లుగా రికార్డు చూపించడంతో ఆయన వెంటనే సంబంధిత బ్యాంక్ అధికారులకు సమాచారం అందించాడు. అంటే ఇంత పెద్ద మొత్తం నగదు ఎందుకు ఆ రైతు ఖాతాలో జమైందనే విషయంలో ఏం బ్యాంక్ అధికారులు కూడా సంబంధిత వికారాబాద్ బ్రాంచ్ బ్యాంక్ అధికారులు కూడా సమాధానం చెప్పలేకపోతున్నారు. ఎందుకంటే 18 కోట్ల 50 లక్షలు చాలా పెద్ద అమౌంట్, మరి ఇంత అమౌంట్ ఏ విధంగా జరిగింది? కొంతమంది ఇటీవల కాలంలో బ్యాంకు ఖాతాలను హ్యాక్ చేస్తూ నగదును కూడా చోరీ చేస్తున్నారు. మరి అలాంటి సందర్భంలో ఎవరైనా బ్యాంకు ఖాతాను హ్యాక్ చేసి నగదును చోరీ చేసే సమయంలో బై మిస్టేక్ గా అంటే ఒకరి అకౌంట్ బదులు ఇంకొకరి అకౌంట్ నెంబర్ కొట్టడం వల్ల మరి రైతు ఖాతాలోకి వచ్చిందా అనేటువంటి వివరాలు తెలియాల్సినటువంటి అవసరం ఉంది. ప్రస్తుతమైతే సంబంధిత వికారాబాద్ బ్యాంక్ బ్రాంచ్ అధికారులు కూడా దీనిపైన ఏం మాట్లాడాలో, ఎందుకంటే మాకు హెడ్ ఆఫీస్ నుంచి దీనిపైన క్లారిటీ రావాల్సినటువంటి అవసరం ఉంది. హెడ్ ఆఫీస్ అధికారులు మాత్రమే ఈ అంశంపైన మాట్లాడతారని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. ఎందుకంటే ఇంత పెద్ద మొత్తంలో నగదు ఒక రైతు ఖాతాలో జమ అవడం అనేది కూడా ఎవరు ఊహించని ఇటువంటి అంశము. ఇది ఒక రకంగా ఆశ్చర్యకరమైన అంశమే కాకుండా ఆందోళన కలిగించేటువంటి అంశం కూడా. అంటే ఇంత పెద్ద మొత్తంలో కోట్లాది రూపాయల నగదు ఒకరితో ఒకరు సంబంధం లేకుండా ఇతర ఖాతాల్లోకి మరి మారుతుండడం లేకపోతే జమ అవుతుండడం అంటే మరి బ్యాంకులలో ఉన్నటువంటి సెక్యూరిటీ ఎంత మేరకు ఉంది అనేది కూడా ఒక ప్రశ్నార్థకంగానే మారింది. మరి ఈ 100,000 రూపాయలు 1,00,000 రూపాయలు బ్యాంకులపై నమ్మకంతో బ్యాంకులు డిపాజిట్ చేస్తున్నటువంటి ఖాతాదారులకు మరి ఏ విధమైనటువంటి భద్రత ఉందనేది కూడా ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ గా మారింది. అయినప్పటికీ కూడా రైతు వెంకటరెడ్డి అనేటువంటి రైతు చాలా సిన్సియర్ గా తన ఖాతాలోకి మరి ఇంత అమౌంట్ వచ్చిందనే విషయాన్ని వెంటనే బ్యాంక్ అధికారులకు కూడా ఆయన సమాచారం ఇవ్వడం జరిగింది. దానిపైన బ్యాంక్ అధికారులు కూడా మరి ఏ విధంగా జరిగింది, ఈ నగదు ఏ విధంగా ఈ వెంకటరెడ్డి అనేటువంటి ఖాతాలోకి 18 కోట్ల 58 లక్షల రూపాయలు నగదు వచ్చిందనేటువంటి దానిపైన కూడా వాళ్ళు విచారణ చేస్తున్నారు. అయితే హెచ్డిఎఫ్సి చెందినటువంటి హెడ్ ఆఫీస్ బ్రాంచ్ వాళ్ళు మాత్రమే దీనిపైన వివరణ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. మరి దీనిపైన కూడా బ్యాంక్ అధికారులు ప్రస్తుతం చెప్తున్నటువంటి ఏంటంటే కొంతమంది ఎవరైతే ఆన్లైన్ ఫ్రాడింగ్ బ్యాంక్ ఖాతాలను ఫ్రాడ్ చేసి బ్యాంక్ ఖాతాలను ట్రాప్ చేసి నగదును కనుక చౌర్యం చేస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళ పని అయ్యింటుందనేది కూడా వాళ్ళ అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అయితే
హెచ్డిఎఫ్సి ఉన్నతాధికారులు దీనిపైన ఒక ప్రకటన ఇస్తే తప్ప స్పష్టత వచ్చే అవకాశం లేదు సాగా. రైట్, థ్యాంక్ యూ రమణ్ కుమార్. వికారాబాద్ జిల్లాలోని ఓ వ్యక్తి అకౌంట్లో ఏకంగా 18 కోట్లు జమయ్యాయి. బ్యాంక్ ఖాతా చెక్ చేసి షాక్ కి గురైన సదరు బ్యాంక్ ఖాతాదారుడు బ్యాంక్ అధికారులను సంప్రదించాడు. వివరాల ప్రకారం వికారాబాద్ కు చెందిన వ్యాపారి వెంకటరెడ్డికి హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఖాతాలో ఏకంగా 18.52 కోట్లు జమయ్యాయి. డబ్బులు పడిన విషయం తెలుసుకున్న వెంకటరెడ్డి బ్యాంక్ అధికారులకు సమాచారం అందించారు. ఇదిలా ఉండగా కూడా తమిళనాడులో హెచ్డిఎఫ్సి బ్యాంక్ కు చెందిన పలువురి ఖాతాల్లో కోట్ల రూపాయలు జమయ్యాయి. దీంతో సంబంధిత బ్యాంక్ అధికారులు అలర్ట్ అయ్యారు.